హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చెర నుంచి పాకిస్తానీ నావికుల్ని భారత నేవీ రక్షించింది. 36 గంటల వ్యవధిలోనే 2 డేరింగ్ ఆపరేషన్స్ చేపట్టింది. ఆల్ నయీమీ అనే పాకిస్తాన్కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియాకు చెందిన 11 మంది దాడి చేశారు. అరేబియా సముద్రంలోకి వచ్చి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న పాక్ నౌకను దుండగులు చుట్టుముట్టారు. దీనిపై సమాచారం అందుకున్న భారత నేవీ వెంటనే అప్రమత్తమై ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధ నౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఓడను అడ్డగించి సముద్రపు దొంగలను తరిమికొట్టి 19 మంది పాకిస్తానీ నావికుల్ని రక్షించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ ఓ ప్రకటన చేసింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి కొద్ది గంటల ముందే భారత నేవీ మరో డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్కు చెందిన చేపల బోటు ఇమాన్ను సోమాలియా దొంగలు అపహరించారు. దీనిపై ఆదివారం భారత నౌకాదళానికి అత్యవసర సందేశం అందించింది. ఈ క్రమంలో ఐఎన్ఎస్ సుమిత్ర అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ను రంగంలోకి దించింది. భారత నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 17 మంది మత్స్యకారులను రక్షించారు. కాగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్ లాండా నౌకపై క్షిపణితో దాడి జరగగా ఆ నౌక అత్యవసర సందేశానికి భారత నేవీ స్పందించింది. సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.